అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకాలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని రాజధాని కోల్పోయి ఆంధ్ర ప్రజలు తల్లడిల్లిపోతుంటే టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పరంగా ఆలోచించకుండా ఒక్క రాజధాని చేశారని ఆయన వ్యాఖ్యానించారు. मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रजल पट बाध्यता आलोचించి अभिवृद्धि ప్రాంతంలో రాజధాని ఉంటే బాగుంటుంది అని మూడు రాజధానులు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రాజధాని తరలింపు ప్రజలకు ఎవరికీ బాధ లేదని అక్కడ ఎవరైతే తక్కువ ధరకు కొని పోగు చేసుకున్నారో వాళ్ళకు తప్ప ఈ మహాదీక్షలు ఎవరూ పట్టించుకోరు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. मन अर तस अने प्रत्येक राष्ट्रमें आ रोज प्रत्येक प्राप्त वाल प्रातवाणी अंत अभिवृद्धि दाँ वे मन रावाली अज निजे प्रात प्रजल गुंडल तरक् पैनाई మిగిలించుకోవాలని చెప్పి మనమెంత ప్రయత్నం చేశామో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరందరూ దాంట్లో భాగస్థులుగా ఉన్నారు. తెలంగాణ విడిపోవడానికి సాధ్యం లేదు. మన అందరిది అందరి కలిసికట్టుగానే మనం చేసిన ప్రయత్నమే ఆ హైదరాబాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండాల్సిందే, లేదా మనం నష్టపోతామని చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం. జై సమైక్యాంధ్ర నినాదంతో మనం అందరం కూడా రకరకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాము. మనమందరం కూడా మీరందరూ దాంట్లో భాగస్థులే. కానీ ఎట్టకేలకు హైదరాబాద్ను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. దాని నుంచి మనం ఎంత నష్టపోయామో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు కట్టుబట్టలతో బయటికి పంపించారు, కట్టుబట్టలతో బయటికి పంపించారు అని అనేటోడు ఆ రోజులలో. అంటే మనమందరం కలిసి అభివృద్ధి చేసిన ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు కట్టుబడలతో వచ్చినామని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి చంద్రబాబుకు తన 40 ఏండ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే తనకు బుద్ధి జ్ఞానం ఉంటే, మానవత్వం ఉంటే మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు. నానా యాగి చేసినాడు అతను. ఈరోజు మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలి విడిపోయిన తర్వాత ఈ నవ్యాంధ్ర ప్రదేశర్మ ఏమనుకుంటానని ఇప్పుడు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఏ ప్రాంత ప్రజలలో కూడా తారతమ్యం కనబడకూడదు, అభద్రతా భావం కనబడకూడదు, ప్రత్యేకవాదం ఎప్పుడు కూడా అదొక విషబీజం కూడా ఎప్పుడు కూడా ఎక్కడ రాకూడదు. కాబట్టి రాష్ట్రాన్ని ఇంకెప్పటికీ కూడా సమైక్యంగా ఉంచుకోవాలి అంటే ఒకటే మార్గము, మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి. అందుకే ఏమైతే ఉందో అమరావతి, మాకేం అమరావతి వద్దని మేము ఎవరు ఏం అనలేదు. అమరావతి ఉంటుంది, అమరావతితో పాటు మరో పాలనా రాజధాని వస్తుంది. అమరావతితో పాటే ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా అక్కడ ఒక రాజధాని ఏర్పడుతుంది. అందరూ సమానంగా అభివృద్ధి అవుతాము. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.